అదో అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం అక్కడికెళ్లి భక్తులు బాధలు చెప్పుకుంటే ఇట్టే తీర్చేస్తాడు ఆ పరమశివుడు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలిచే అమ్మవారుగా అక్కడ పార్వతీదేవి ప్రసిద్ధికెక్కింది ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు ఇక్కడ అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఆ దైవ సన్నిధిలో నిద్రిస్తే భూత ప్రేత పిశార్చ బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం మానసిక రుగ్మతలు ఉన్నవారు స్వామివారి పాదుకలు స్పర్శిస్తే ఇట్టే నయమవుతుందని భక్తులు అచంచల విశ్వాసమైతే అటువంటి అత్యంత మహిమాన్వితమైన ఆ క్షేత్రానికి కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు అమావాస్య రోజు నిద్రించేందుకు వచ్చిన మహిళలు మరుగుదొడ్లు లేక అల్లాడుతున్నారు క్యూలైన్లలో క్రమశిక్షణ లేక కుదేలవుతున్నారు మెయింటెనెన్స్ సరిగా లేదని గగ్గోలు పెడుతున్నారు ఎక్కడా పుణ్యక్షేత్రం ఏంటా ఇబ్బందులు ఇప్పుడు తెలుసుకుందాం నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో చెరువుగట్టు గ్రామంలో ఈ ఆలయం వెలిసింది ఆ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు ఆ చెరువు కట్టున పార్వతీ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయానికి పశ్చిమానగల కొండపై శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది ఈ క్షేత్రం నల్గొండకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో అద్దంకి నార్కెట్పల్లి ప్రధాన రహదారికి ఒక్క కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ శివలింగంపై జడల మాదిరిగా రేపు కలు ఉండటం వల్ల ఈ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించటం వలన కొండ దిగువన పార్వతీదేవి కొలువయ్యున్న కారణంగా ఈ స్వామిని పార్వతీ జడల రామలింగేశ్వరుడిగా పిలుస్తూ ఉంటారు అయితే కొండబాయ్ భాగాన మూడు గుండ్లుగా పిలువబడే రాతి పండల మధ్యలోని మరొక శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు ప్రతి ఏటా ఈ క్షేత్రానికి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది ఇక భూత ప్రేత పిశాచ బాధలతో సతమతమైపోతున్న వారికి స్వామివారి పాదుకలను తాకించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది ఏడాదికి ఒకసారి జరిగే గ్రామోత్సవంలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు స్వామి వారిని దర్శించి కృతజ్ఞతలు చెప్పుకొని మొక్కుబడులు చెల్లించుకుంటారు ఇక్కడ స్వామి వారిని దర్శించుకోవటం వలన మానసిక పరమైన శారీరకపరమైన వ్యాధులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు థర్డ్ విజ్ఞానం వస్తున్నా అని అప్పుడే రిజల్ట్ చూడడం స్టార్ట్ చేసినాం నా లైఫ్ లో నేను స్పెషల్గా అంటే నేను అనుకోని కూడా అట్లీస్ట్ అది ముందు పడి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ రావడం వచ్చింది ఇది థర్డ్ అమావాస్య కదా నేను ఫిఫ్త్ అమావాస్య వరకు వెయిట్ చేసేది కంప్లీట్ అవుతుందనే నమ్మకం ఉన్నాను అసలు ఫస్ట్ మేము బయలుదేరినప్పుడు కూడా దాని వర్షం అవుతుందా అవ్వదు అనుకున్నాం ఇంకా ఈ రోజు చాలా బాగా అయింది ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు అలాగే కార్తీక సోమవారాల్లో పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాల్లో కడువైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇటీవల కాలంలో ప్రతి అమావాస్యకు బ్రహ్మోత్సవాలకు మించిన భక్తులు హాజరవుతున్నారు అమావాస్య రోజు స్వామి సన్నిధిలో నిద్రిస్తే సకల రోగాలు బాధలు కష్టాలు తొలగుతున్నాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు

దీంతో ప్రతి అమావాస్యకు భక్తుల సంఖ్య పెరుగుతూ వెళ్తోంది తమకి ఈ క్షేత్రంలో అమావాస్య రోజు నిద్రించటం వల్లే అన్ని సమస్యలు తొలగిపోతున్నాయని భక్తులు తమ బంధువులు తెలిసిన వారికి చెప్తూ ఉండడంతో వారు కూడా అమావాస్యకు చెరువుగట్టులో నిద్రించాలని అనుకుంటున్నారు అలా ఈ క్షేత్రం అమావాస్య రోజు భక్తులతో కిటకిట్లాడుతోంది అయితే భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతున్న ఏర్పాట్లు మాత్రం దారుణంగా ఉంటున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మరిన్ని వసతులు కల్పించాలని కోరుతున్నారు వారు లేడీస్ కి టాయిలెట్ కి ప్రాబ్లమే సార్ ఇక్కడ క్యూ లైన్ లో ఏ ఇక్కడ ఇక్కడ కూర్చుని తిందామన్నా ఇది చూస్తున్నారు కదా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ కూడా శ్రద్ధ తీసుకొని సార్ ప్రజల గురించి ఆలోచిస్తే గుడి గురించి కూడా ఆలోచిస్తే తెలిసిపోతుంది కానీ ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది పోలీసు సిబ్బంది సరిగా లేరు కానీ జన జనాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది లైన్ వాళ్ళ తొక్కకుండా తన్నుకుంటూ పోతున్నారు దర్శనానికి కూడా సరిగా వెసులుబడి లేదు ఇక్కడ కొంచెం పోలీసు వాళ్ళు కూడా సిబ్బంది ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం మీడియా వాళ్ళకు అయితే అధికారుల తీరుపై భక్తులు కూడా భగ్గుమంటున్నారు కోట్లాది రూపాయల టెండర్లు హుండి కానుకల రూపంలో వస్తున్నా కనీస అవసరాలకు ఏర్పాట్లు చేయటం లేదని ఆందోళన చెందుతున్నారు మరుగుదొడ్ల ముందు దాదాపు గంట పాటు క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తుందని వాపోతున్నారు కోనేటి నీళ్లు బృదమయమైనా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడే వదిలినా పట్టించుకునే నాదుడే లేడంటున్నారు పరిసరాలు మొత్తం దుర్వాసన వస్తుందని ఆందోళన చెందుతున్నారు మెయింటెనెన్స్ సరిగా లేక భక్తులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ గుండాల స్నానాలు చేస్తుంది కిట నీళ్లు వాటర్ తేట లేవు కొద్దిగా పండుకునేది గిటా ఇబ్బందికరంగా ఉంది జనాలకు లేడీస్ కూడా స్నానాలు చేయాలంటే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది అక్కడ బట్టలు అక్కడ తడి బట్టలైనా ఎవరైనా వేయకూడదు ఇంత పెద్ద గుడి ఇంత పేరు మోసిన గుడి అసలు వాటర్ ఫెసిలిటీ లేదు ఇంత పబ్లిక్ ఎంత నరకం అనుభవిస్తారు అంటే నరకం అనుభవిస్తున్నారు శివాయ గుర్తు వస్తున్నాడు కిందికెళ్ళి వస్తున్నాడు అంత పబ్లిక్ ఉన్నది కానీ ఫెసిలిటీస్ ఏం బాగలేదు గవర్నమెంట్ అసలు ఏం చర్య తీసుకుంటులేదు మెట్లకెళ్ళి పైకి వచ్చే దారిలో మొత్తం టాయిలెట్ వాసన అట్లానే ఉంటది టెంపుల్ పరిసరాలు మొత్తం బాగోలేవు

పైసలు తీసుకొని మేము పైసలు తీసుకొని పంపిస్తున్నా మేము పైసలు తీసుకొని పంపిస్తున్నా ఇప్పుడే ఇప్పుడే జస్ట్ ఇప్పుడే పంచాయతి క్యూ లైన్ లో క్రమశిక్షణ లేని కారణంగా తొక్కిసలాట జరుగుతోందని విమర్శిస్తున్నారు వికలాంగులకు వృత్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు లేనందున ఆ శివయ్య దర్శన భాగ్యానికి దూరం అవుతున్నామని బాధపడుతున్నారు ఆషాఢం చివరి రోజు అరుదుగా వచ్చే ఆదివారం అమావాస్య రావడంతో భక్తులు ఊహించని రీతిలో వస్తే కనీసం ఒక్క కానిస్టేబుల్ కూడా కొండపై లేకపోవడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నామంటున్నారు పూర్తిగా ఆలయ సిబ్బంది చేతులెత్తేసి తమాషా చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని భక్తుల అవసరాలకు తగినట్టుగా వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా ప్రతి అమావాస్యకు భక్తులు గుట్టపై నిద్ర చేసేందుకు ఎక్కువ ఆసక్తి కనపరుచుతున్నట్లుగా తెలుస్తోంది